నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మరొక షాక్ తగలబోతుందా? ప్రధానంగా రెండు నియోజకవర్గాల్లో, అది కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఇచ్చిన ఫిర్యాదు కారణంగా. అది ఎక్కడ ఏంటి అనేది ఆ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు ఇదే ప్రధానంగా హాట్ టాపిక్గా మారింది. మాచర్ల అలాగే పొంగనూరు ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోంది అనేది ప్రధానంగా టీడీపీ చేసిన ఆరోపణ. అంటే ఇక్కడ మాచర్ల అలాగే పొంగనూరు నియోజకవర్గాల్లో పోలీసులు అధికారులు వైసీపీతో కొమ్మక్కయ్యారు అనేది ప్రధానంగా ఒక టీడీపీ నేత నిన్న ఎర్రపెత్తనేని ఒక ప్రధానంగా ఆరోపణ చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ రెండు చోట్ల కూడా ఇమీడియట్గా ఎలక్షన్లు రద్దు చేసి మళ్ళీ పెట్టాలి అనేది. ఎందుకంటే మొదటి నుంచి ఎలక్షన్లు కంటిన్యూ చేయాలి, ఎలక్షన్ అసలు వాయిదా వేయొద్దు రద్దు చేయొద్దు అని కోరిన టీడీపీ ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఎలక్షన్లు రద్దు చేయాలి, మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వాలి అనే అంశాన్ని ప్రధానంగా వీళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కొంతమంది పేర్లు, కొంతమంది ఎస్ఐల మీద, కొంతమంది పోలీసు అధికారుల మీద కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపణలు చేశారు. అయితే ఇక్కడ మాచర్ల అలాగే పొంగనూరులో పనిచేస్తున్న ఎంఆర్ఓలు అలాగే ఎంపీడీఓలు పోలీసు అధికారులను అక్కడి నుంచి బదిలీ చేయాలి అనేది కూడా టీడీపీ చేసిన ఒక డిమాండ్. ఎందుకంటే అభ్యర్థుల మీద వైఎస్ఆర్సీపీ దాడులు చేస్తుంటే వీళ్ళు చూస్తూ ఊరుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా వీళ్ళు చేస్తున్న ఆరోపణ. పైగా పోలీసులు అధికారులే దగ్గరుండి బెదిరించి ఏకగ్రీవాలు చేసేలాగా ప్రోత్సహిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా. అయితే ఇక్కడ టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణ కూడా చేస్తున్నారు. పొంగనూరు మండలంలో ఎస్ఐ ఉమామహేశ్వరరావు అలాగే ఎంపీడీఓ లక్ష్మీకాంత్లు ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించారు అనేది టీడీపీ నేత చేసిన ఆరోపణ. ఒకవేళ చంద్రబాబు గారు దీనికి సంబంధించి ఒక లేఖ కూడా రాశారు. ఈ లేఖ మీద సీరియస్గా ఆలోచిస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రెండు నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారంట. ఒకవేళ అదే కనుక జరిగితే మళ్ళీ అక్కడ రీనోటిఫికేషన్ ఇచ్చే అంశాన్ని కూడా సీరియస్గా పరిశీలిస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే కనుక జరిగితే ఒకవేళ ఏకగ్రీవాలు ఒకవేళ రద్దు చేసుకున్నా మళ్ళీ ఏకగ్రీవాలు జరగకూడదు అనేది గ్యారంటీ ఏం లేదు. ఖచ్చితంగా మళ్ళీ రీనోటిఫికేషన్ మళ్ళీ ఏకగ్రీవాలు జరగచ్చు. ఇదే టైంలో ఈసారి స్వేచ్ఛగా ఎన్నికలకు వెళ్తారా ఏకగ్రీవాలకు వెళ్తారా ఏంటనేది కూడా క్లారిటీ లేని అంశం. అప్పుడు ఒకవేళ రద్దు చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తే ఇద్దరికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఏం వైసీపీకి ఏమి అనర్హత వేటు వేసేసి ఒకే టీడీపీని బరిలోకి దించే ప్రయత్నం ఏం జరగదు కదా. సో ఈ పరిణామాలన్నీ వైసీపీకి కలిసి వచ్చేవే తప్ప నష్టపరిచేవే ఏం కాదు అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట. మొత్తానికి ఈ రెండు నియోజకవర్గంలో రీనోటిఫికేషన్ ఇస్తారా, ఒకవేళ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎన్నికలు జరిపిస్తారా, ఏం జరుగుద్దు అనేది ఎస్సీసీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.